ఉపాధ్యక్షులు మనోహరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయినటువంటి కళాశాల వెంకటేశ్వర గారు, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి ఆయన ఎమ్మెల్యే హరీష్ రెడ్డి గారు, ఏడిగినటువంటి పెద్దలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఎటువంటి ఎన్నికలకు కూడా ఆయన బట్టి తిరగతి ఆచరించినటువంటి ఆయనకు ఈ ప్రాంతంలో మా పార్టీని ముందు తీసుకున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు సాధించిన విజయం ఇవాళ మనం వరంగల్ రోడ్డు మీద 100 కిలోమీటర్ స్థూలించినటువంటి రోడ్డు కావచ్చు, ఇవాళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి 5 లక్షల 5 కావచ్చు, గ్రామాల్లో కట్టడంతో గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, మధ్యాహ్న రాజకీయాలు పెరుగుతున్న పచ్చని చెట్లకు నరేంద్ర మోదీ గారు ఎక్కడ సంబంధించి ఆదుకుంటుంటే అవన్నీ మనం చూస్తా ఉన్నాం. సోమేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉంటే సోమనాథ గారు కేసీఆర్ చెప్పాడు మళ్ళీ ద్వారా లేదంటే ప్రభుత్వం చెప్పుకునే ఆస్కారం ఉంది. రాబోయే ఎన్నికల్లో నీళ్లు మాస్తో రోడ్డు పార్లమెంట్ కింద భారతీయ జనతా పార్టీని గెలిపించండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి రోడ్డు కావాలి అని చెప్పి ఇంకా చేస్తూ ఈ బస్ యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు మాట్లాడుతున్న ధన్యవాదాలు తెలియచ్చు. ఇక్కడ మేము చాలా దూరం ప్రయత్నం కాబట్టి ఉపన్యాసం కాబట్టి ఈ యాత్ర 11 రోజుల పాటు కొనసాగుతుంది, ప్రజలకి ఆశించమని చెప్పుకోవచ్చు. సెలవుస్తున్నా జై తెలంగాణ, జై తెలంగాణ, నరేంద్ర మోదీ నాయకత్వం భారత్ మద్దతు.